శ్రీకాకుళం స్లాంగ్ అంటే మీరు ఒక శ్రీకాకుళం కుర్రాడు అయ్యుండి అంత కించపరిచేలా మాట్లాడారు ఆ సినిమాలో. ఓకే, అని మీరు ఇప్పుడు ఎలా ఉంటుంది అనేసి అంటే మనం యాక్టింగ్ చేస్తున్నప్పుడు ఒక ఫ్లో అది అది మనకు కూడా తెలియదు మనం ఏం చేస్తున్నాం అనేది. వన్స్ అది బయటకు వచ్చి ఇప్పుడు జడ్జ్మెంట్ పోతుంది మనం ఇప్పుడు సినిమాలు చేస్తున్నప్పుడు మనకు జడ్జ్మెంట్ పోతుంది సినిమా బాగుందా బాగాలేదనేసి. సమ్ అవుటర్ వచ్చి ఆ సినిమాని చూపించామనుకో వాళ్ళకి నచ్చింది అనుకో అప్పుడు మనం నమ్ముతాం ఓకే సినిమా బాగుంది ఇప్పుడు సినిమా బాగుంది అని. నచ్చలేదు అనుకో 10 మందికి పోయిందనేసి జడ్జ్ అలా అలాగ డిసిషన్ తీసుకుంటాం ఈ సినిమా ఆడుతుందా ఆడదా అనేసి. సో నేను యాక్టింగ్ చేస్తున్నప్పుడు నాకు తెలియదు ఇది నిజంగా వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయని వాళ్ళు నిజంగా బాధ వాళ్ళు నిజంగా ఫీల్ అవుతారనేసి. జస్ట్ నేను ఒక ఫ్లోలో చేసుకుంటూ వెళ్ళిపోయాను. సో ఒక ఫ్లోలో అందరికీ నచ్చేసింది ఒక ఫ్లోలో రిలీజ్ చేసాం. సో వన్స్ రిలీజ్ అయిన తర్వాత అది చాలామందికి బాధ కలిగించింది. సో వన్స్ సినిమా తీసిన తర్వాత దాన్ని చేంజ్ చేయడం చాలా కష్టం. ఇప్పుడు థియేటర్స్ అని రిలీజ్ చేసాం దాన్ని మళ్ళీ క్యూబ్కి పంపించి మళ్ళీ చేంజ్ చేసి అదంతా ఒక 2 వీక్స్ ప్రొసీజర్. సో అందరికీ అందుకే దిల్రాజు సార్ కూడా శ్రీకాకుళం వచ్చి సారీ చెప్పారు క్షమాపణ కోరారు. అంటే యాక్చువల్లీ ఎక్కువ మంది ఏం పెద్ద అబ్జెక్షన్ చేయలేదండి ఫ్రాంక్లీ స్పీకింగ్. అక్కడ 4 మెంబర్స్ ఉండే వాళ్ళే ఎక్కువ ధర్నాలా చేశారు అంతే. మిగతా వాళ్ళు ఎవరేం అందరికీ నచ్చింది ఎందుకంటే నేను చాలామందిని కనుక్కున్నాను. నాకు చాలామంది శ్రీకాకుళం వల్ల చాలామంది మెసేజ్ పెట్టారు ఫేస్బుక్లో. మీరు డైరెక్ట్గా వెళ్ళి కుర్రాలను అడిగితే ఒక సమాధానం లాంటిది వస్తుంది, మేము వెళ్ళి అడిగితే ఒక సమాధానం. సరే మీకేమని వచ్చింది చెప్పండి. కుర్రాల దగ్గరికి వెళ్ళి అడిగితే కుమార్ పార్వతీశం అనే పార్వతీశం అలియాస్ నూకరాజు మా పరువు తీసేశారని కుర్రాలు చాలామంది అను. ఓకే రియల్లీ అలా అనుకుంటే ఐఎమ్ వెరీ సారీ. అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు ఏం చేయలేము. సో ఫ్యూచర్లో వాళ్ళనే కాదు ఇంకే యాస్ మాట్లాడినప్పుడు కూడా నేను చాలా కేర్ఫుల్గా ఉంటాను. ఇప్పుడు అప్పటి నుండి నేను రోజులు మారేలా మ్యాక్సిమం వైజాగ్ యాక్సెంట్ యూజ్ చేశాను. తర్వాత నాన్న బాయ్ ఫ్రెండ్స్లో పంతుల్ క్యారెక్టర్ పూజారి క్యారెక్టర్ మ్యాక్సిమం చాలా ప్రికాషన్స్ తీసుకున్నాను. ఓకే ఇది అడగడం పర్టికులర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పంతుల క్యారెక్టర్ అంటే పంతులకు వెళ్ళి అడగడం ఇది పర్వాలేదా అండి ఇది యూజ్ చేయొచ్చు అనేసి. సో ఇప్పుడు అన్ని కేర్ తీసుకుంటున్నాను మ్యాక్సిమం. అంటే నేను అంటుంది ఏంటంటే నేను శ్రీకాకుళం అబ్బాయిని. సో వాళ్ళ అబ్బాయిని నేను అబ్బాయిని కాబట్టి చిన్న చిన్న తప్పులు చేస్తాను. మీ అబ్బాయి అనుకుని నన్ను క్షమించేయండి. కానీ వాళ్ళు మన ఊరు వదిలి వేరే జిల్లాకి కానీ వేరే దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ సినిమా కేరింత సినిమాలో కుర్రాలకి ఏం తెలీదు జడ్డోళ్ళగా ఉంటారంట కదా నిజమేనా అని అడుగుతుంటుంటే వాళ్ళకి కూడా మనోభావాలు దెబ్బతింటుంటాయి కదా. అలాగేం లేదండి, నేను నిజంగా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను ఒక శ్రీకాకుళం అబ్బాయి అని చెప్పుకున్నందుకు. సో అలాగేం లేదు, మన ఊరు శ్రీకాకుళం అనే ఊర్లో చాలామంది కలెక్టర్స్ ఉన్నారు, ఐఏఎస్లు ఉన్నారు, లైక్ మినిస్టర్స్ ఉన్నారు, యాక్టర్స్ ఉన్నారు, చాలామంది ఉన్నారు. సో అండ్ ఇప్పుడు నేను శ్రీకాకుళం అబ్బాయినే, నేను యాక్టర్ అయ్యాను, ఏ సపోర్ట్ లేకుండా యాక్టర్ అయ్యాను. సో అలాగే మన శ్రీకాకుళం వాళ్ళు కూడా ఇండస్ట్రీకి రావాలి, ప్రతి ఒక్క ఫీల్డ్లో మంచి ర్యాంక్స్లో ఉండాలని కోరుకుంటున్నాను. అలా ఏం లేదండి, ఇది ఓన్లీ ఎప్పుడో ఒకప్పుడు ఉండేదేమో ఇప్పుడైతే అలా లేదు. ఎన్ని మంది మా ఫ్రెండ్స్ అందరూ శ్రీకాకుళం వాళ్ళు, ఎన్ని మంది సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు, ఎన్ని మంది యుఎస్లో ఉన్నారు, ఆస్ట్రేలియాలో ఉన్నారు, న్యూజిలాండ్లో ఉన్నారు, సౌదీలో ఉన్నారు, చాలామంది ఉన్నారు. సో మనం ఎలా చెప్తాం శ్రీకాకుళం అనేసి అంటే వాళ్ళని కించపరుతున్నారని, అలాగే లేదు అసలు. అది ఎప్పుడో ఒకప్పుడు ఉండేదేమో, అది నాకు తెలియదు ఉండేదేమో లేదు, మీరు చెప్తుంటే నాకు అనిపిస్తుంది ఏమో ఉండేదేమో అనేసి. కాబట్టి ఇప్పుడైతే అలా లేదండి, అందరూ చదువుకుంటున్నారు, అందరూ మంచి మెచ్యూరిటీ ఉంది అందరికీ.